నాకేమిట భయంగా ఉందే ఇదిగో నువ్వు ఇలా భయపడితే ఆ గులాబీ పూగాడు జీవితాంతం నీ వెంట పడుతూనే ఉంటాడు నేను చెప్పినట్టుగా నీ స్టోరీ మొత్తం చెప్పు మళ్ళీ వాడు కనపడితే చెప్పు చుక్కొట్టు రా అదిగో రెడ్డి రోజు గాడు రెడీగా ఉన్నాడు వెళ్ళు అది కాదు ఏది కాదు వెళ్ళు నువ్వు ఇక్కడే ఉండు అలాగే వెళ్ళు ఊహ బ్యాంక్ లో క్యాషియర్ హైట్ 54 వెయిట్ 54 ఉదయం 9:30కి గాంధీ నగర్ లో బస్ ఎక్కుతారు 10 గంటలకు ఇంద్రా నగర్ లో బస్ దిగుతారు స్టెఫ్నీలా మీకు ఫ్రెండ్ పేరు రాణి మీకు తెలిసింది ఇంతే తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది నాకు కావాల్సింది మీరు మీ గతం నాకు అవసరం లేదు చెప్పాల్సిన అవసరం వినాల్సిన అవసరం నా గతానికి ఉంది ఓకే అయితే చెప్పుకోండి విని పెడతాను మాది మధ్య తరగతి కుటుంబం మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం మీ చల్లని చూపు నాపై ఉంచి శుభం కలిగేలా ఆశీర్వదించండి నాన్నా ఏంటి స్కూల్ ఫీజు కట్టాలి రేపే ఆఖరి రోజు సరే నాన్నా నీకేమిటి ఓ నీకు మొగుడు కావాలి కదూ చూస్తూనే ఉన్నానమ్మా నా పెళ్ళిని పెద్ద సమస్యగా తీసుకుని బాధపడకండి బాధపడకుండా ఉంటాను నేను జంతువును కాదమ్మా మనిషిని నీ తండ్రిని నాన్నా మీ అల్లుడు గారిని వదిలొచ్చి 3 నెలలైంది స్కూటర్ కోసం ఆయన అడిగిన 5000 ఎలాగోలా చూసిస్తే ఇస్తానమ్మా ఏమండి నీకు పోయి మీదకి పోయి కిందకి ఇక్కడే ఇక్కడే హలో మామాజీ మీరా రండి రండి అమ్మాయి వరలక్ష్మి మీ ఆయన వచ్చాడు ఏంటి అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చారా చిచే మీరు భలే అపార్థం చేసుకుంటారు అంకుల్ మీ నుంచి మీ అమ్మాయిని వేరు చేసి ఎలాగా అనిపిస్తున్నాను నేను మరైతే ఏదైనా పని మీద వచ్చారా పని మీద ఎలా వస్తాం రిక్షా మీద వచ్చాం ఊరికే జోకే బాగుందా కొంచెం కుళ్ళింది అంత వాసన వచ్చిందా ఎక్స్పెక్ట్ చేశా ఏమిటి ఇంత సామానం తీసుకొచ్చారు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోదామని మరి ఉద్యోగం పీకే సార్ ఎందుకు ఏం లేదు అంకుల్ మనకొచ్చే బోర్డు జీతానికి పగటి ఖర్చులే చాలు మరి రాత్రి ఖర్చులు అందుకని మామూలుగా ఒక 500 రూపాయలు మామూలు అడిగా అత్తప్పంటాడు మా ఆఫీసర్ అదవా సరే ఎందుకు వచ్చిన గొడవ అని అడిగి సారీ చెప్పేసి వదిలించేసుకున్నా ఇక పోతే మా ఆఫీస్ లో టైపిస్ట్ ఉంది అది పెద్ద అందగత్తి కాదు కానీ గిన్నె కోడిలా బానే ఉంటుంది మరి మీ అమ్మాయేమో గంప కింద కూడిపెట్టలా 3 నెలల నుంచి ఇక్కడే ఉండిపోయిందే మందా ఉప్పు కారం తినబాడి అప్పటికే మొన్నటిదాకా బాగా ఓపిక పట్టా ఇక నేను తట్టుకోలేక ఆ గిన్నికోని ఒక్క గిల్లు గిల్లి ఒక్క డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టా అంతే అది హిందీ హీరోయిన్లా ఆ అని నడిచింది మా బాస్ గారు పెద్ద హీరోలా ఎంటర్ అయిపోయి నన్ను విలన్ తిట్టాడు తిట్టి సస్పెండెడ్ అన్నాడు అరే ఇది చాలా కామన్ అయ్యా ఇలాంటివి చూసే చూడనట్టు పోవాలి అని చిలక్కి చెప్పినట్టు చెప్పా పైగా ఆర్ది మన క్యాస్టే నన్ను సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయకపోగా దీన్ని పెద్ద న్యూసెన్స్ చేశాడు అసలేమంది ఉప్పు కారం తిన్న బాడిగా చిర్రెత్తుకొచ్చి బాల్ పెన్ తీసుకుని కసక్కున పోటు పొడిచా డోంట్ వరీ చావలేదు కదా కాకపోతే ఉద్యోగం నుంచి పీకేసి అటెంప్ట్ మర్డర్ కింద చిన్న పోలీస్ కేసు పెట్టాడు దీని గురించి పెద్దగా ఫీల్ అవ్వకండి అంకుల్ ఇది మనకి మామూలే ఇక అక్కడుండి నేను సాధిస్తాం మీకు అల్లుడైనా కొడుకైనా నేనే కదా అని వాలిపోయా ఏంటి ఎక్స్ట్రా బర్డన్ అనుకుంటున్నారా భయపడకండి మన టాలెంట్ చూసి ఎవడో ఒకడు ఉద్యోగం ఇస్తాడు మీరు నా మీద ఖర్చు పెట్టిన సొమ్ము అనా పైసలతో సహా తిరిగి ఇచ్చేస్తాను అంకుల్ ఇవాళ చాలా మంచి రోజు మన ఖాతా వెంటనే ఓపెన్ చేద్దాం ముందు వారికి 5 రూపాయలు పంపించండి ఇంకో 2 రూపాయలు వేసి రిక్షావాణి పంపించు మరి మీ బస్ ఛార్జీ 4 మైళ్ళేగా నడిచే పెడతాను Thank you.
సంవత్సరం నుంచి కొడుతున్నావు ఇంకా అందులో ఏముంది నాన్న పేస్ట్ ఏది వేస్ట్ చేయకూడదు పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా 3 ఏళ్లు కూడా రాలేదు పిన్నిస్ ఉందా ఏ కాల్లో ముల్లు దిగిందా పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వు పట్టా వెళ్ళి శుభ్రంగా పెడదాంకో దీంతో శుభ్రంగా పొళ్ళుదాంకోవాలి ఎలా నాన్న పేస్ట్ని ప్రసాదంలా వాడుకోవాలి ఇది నాలికి రాసుకుని గుక్కి నీళ్ళు పుక్కలిచ్చు బోళ్ళు నురగ వస్తుంది చూది మనంత పేస్ట్ బోళ్ళు నురగ నురగ ఉమ్మేయమంటావా రేపటికి స్టాక్ పెట్టమంటావా కామిడియా కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి ఆ పంచే పేస్ట్ ఖర్చు ఉండదు ఆ సౌ నిన్ననే దరిద్రపుదానా ఇద్దావు ఏమిటండి ఏమైంది నా కొంప కుండం చేసి పారేస్తున్నావు కదండి నేనేం చేశానండి ఏం చేశావా ఏమిటవి ఏమిటవి వడ్ల గింజలు అవి అక్కడ ఎందుకు ఉన్నాయి బియ్యంలో వచ్చిన వడ్లు బెడ్లను అంటే వడ్లు వేరు బియ్యం వేరునా వడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యం పట్టికలు ఎసట పడాయి ఏమిటా కిలో బియ్యం వారం రోజులు కూడా రావట్లేదు అనుకుంటున్నాను ఇదా విషయం ఇంకెప్పుడైనా వడ్ల గింజ బయట కనబడిందో నీకు 4 రోజులు ఫుడ్ కట్ అన్నట్టు కొరేం చేశావు వండటానికి ఏమీ లేవు ఏం లేకపోవడం ఏంటి పోయిన నెలనే కదా 5 కిలో దొండకాయలు కొనుక్కొచ్చాను అప్పుడే అయిపోయాయా రోజుకో కాయ చొప్పున పులిసెట్టుకొచ్చాను ఇంకా ఎక్కడ ఉంటాయి సరే బయటికి నేను కూర పట్టుకొస్తాను ఈ లోపల నువ్వు అన్నం వండు ఇదిగో గంజి పారబోస్తామో దాచిపెట్టు కాస్త ఉప్పు వేసుకుంటే భోజనానికి ముందు సూపులా తాగచ్చు వంకాయలు బెండకాయలు దొండకాయలు బంగాళదుంపలు గోరుచిక్కుడుకాయలు ఇదిగో బాబు ఆగాగు రండి బాబు రండి మంచి బోని బేరం వంకాయలు ఎలా కేజీ 4 రూపాయలండి ఇచ్చేమాట చెప్పయ్యా 5 కిలోలు తీసుకుంటాను 3.5 చేసుకోండి పుచ్చులు ఎక్కువగా ఉన్నాయే బంగాళదుంపల రేట్ ఎంత కిలో 6 రూపాయలండి అలా కాదు గానీ ఇంకో మాట చెప్పు ఎన్ని కేజీలు కావాలండి మనకి రేటు నచ్చితే 5 కిలోలు తీసుకుంటా 5.5 చేసుకోండి అలాగైతే అరే అలా పడేస్తారేంటండి పుచ్చులయ్యా పుచ్చులు కాదండి బాబు అవి మత్తలు పుచ్చులకి మత్తలకి తేడా తెలియదు అనుకుంటున్నావా సరే బెండకాయలు ఎంత 4 రూపాయలండి అయినా మరీ ఎంత ముదిరి తెచ్చావే అవి ముదిరి పెట్టండి బాబు లేత లౌజులైతేను లౌజులో కౌదులో మాకు తెలియదు అనుకుంటున్నావా మిరపకాయలు ఎలా చేసావు 5 కిలో 4 రూపాయలండి అబ్బా తెరమే అది సరిగానే బంగాళదుంపలు ఇచ్చేమాట ఒక మాట చెప్పు చెప్పాను కదండి 5.5 చేసుకోండి 10 రూపాయలు ఇస్తా దుంపకాయ కాదు 4 కిలోలకి 4 కిలోలు 10 రూపాయా ఏది పేసిడి తిప్పుకో తుని అబ్బా బేరం పొద్దునే దరిద్ర పోని 4 కిలోలు 10 రూపాయ అంట ఎప్పుడైనా బంగాళదుంపలు తినేసిన వాహనం ఇది వంకాయలు బెండకాయలు దొండకాయలు టమాటాలు కొత్తిమీరు అమ్మయ్యా ఇప్పట్లో కూరలు కొనక్కల జగమే ఆగా ప్రతుకే నిమ్మకాయ అమ్మయ్య ఈ వారం రోజులు సరిపోతుంది పచ్చడికి